నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులు రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే నేడు అత్యధికం నమోదు రాష్ట్రంలో ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్ టీకా తీసుకున్న పోచారం గుత్తా సాగర్ ఉప ఎన్నిక ప్రచారం పట్టని కాంగ్రెస్ నేతలు తన గుర్తింపుతోనే గెలుపు ఖాయమని జానారెడ్డి ధీమా మిక్సర్ గ్రైండర్లో రెండున్నర కిలోల బంగారం తరలింపు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన నిందితులు మాదక ద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు అజాజ్ అదుపులోకి తీసుకున్న అధికారులు మాదక ద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు మంగళవారం రాజస్థాన్ నుంచి ముంబై కు చేరుకున్న అజాజ్ ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు సుమారు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన అనంతరం ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు చెప్పారు అనంతరం అజాజ్ను అరెస్టు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు ఆయనకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత రిమాండ్ కోసం కోర్టు ముందు ఇవాళ హాజరు పరచనున్నట్టు తెలిపారు మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడిన ఫరూక్ బటాటా ఆయన కుమారుడు షాదాబ్ బటాటాను విచారించినప్పుడు అజాజ్ ఖాన్ పేరు బయటకు వచ్చింది మరోవైపు తన ఇంట్లో నాలుగు నిద్రమాతలు మాత్రమే దొరికాయని వాటిని గర్భస్రావమైన తన భార్య మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు వాడుతోందని అజాజ్ ఖాన్ చెప్పారు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తోన్న కొందరిని హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు మిక్సర్ గ్రైండర్ మోటార్ కట్టింగ్ ఉపకరణాల్లో బంగారాన్ని దాచి తీసుకొస్తున్నట్లు గుర్తించారు సుమారు రెండున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు బంగారం విలువ సుమారు కోటి పదిహేను లక్షలుంటుందని తెలిపారు నిందితులపై కేసులు నమోదు చేశారు వీటితో పాటు ఓ వ్యక్తి దుబాయ్కి డాలర్లను తరలిస్తుండగా సిఐఎస్ఎఫ్ సహకారంతో గుర్తించి నిందితుడిపై కేసు నమోదు చేశారు ఓ ప్రయాణికుడు సుమారు ముప్పై వేల యుఎస్ డాలర్లను తీసుకుని దుబాయ్కి బయలుదేరాడు తనిఖీల్లో గుర్తించిన కస్టమ్స్ అధికారులు డాలర్లను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ ఇరవై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేలకు సమానంగా ఉంటుందని వివరించారు మేడ్చల్ జిల్లా మల్లంపేటలో తల్లి మందలించిందని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు గ్రామానికి చెందిన యశ్వంత్ ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు మంగళవారం సాయంత్రం తల్లి మందలించిందని మనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయాడు రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలుడి కోసం విస్తృతంగా గాలించిన పోలీసులు మల్లంపేట చెరువు వద్ద అతడి సైకిల్ను గుర్తించారు చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా యశ్వంత్ మృతదేహం లభ్యమైంది దేశంలో రెండో దశ కరోనా ఉధృతి కొనసాగుతోంది మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు యాభై మూడు వేల నాలుగు వందల ఎనభై కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది ఈ కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య కోటి ఇరవై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదుకు చేరాయి మరో మూడు వందల యాభై నాలుగు మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య లక్ష అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిదికి పెరిగింది అదే ఇరవై నాలుగు గంటల్లో నలభై ఒక్క వేల రెండు వందల ఎనభై మంది కోవిడ్ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు దేశంలో వైరస్ను జయించిన వారి సంఖ్య కోటి పద్నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ఒకటికి చేరింది ప్రస్తుతం దేశంలో ఐదు లక్షల యాభై రెండు వేల ఐదు వందల అరవై ఆరు యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ వివరించింది దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా ఇప్పటి వరకు ఆరు కోట్ల ముప్పై లక్షల యాభై నాలుగు వేల మూడు వందల యాభై మూడు మందికి టీకా వేసినట్లు అధికారులు తెలిపారు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి తాజాగా మరో ఆరు వందల ఎనభై నాలుగు కరోనా కేసులు నమోదవుగా మూడు మరణాలు సంభవించినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది కరోనా నుంచి మరో మూడు వందల తొంభై నాలుగు మంది బాధితులు కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు యాక్టివ్ కేసులున్నాయి ప్రస్తుతం హోం ఐసోలేషన్లో పద్దెనిమిది వందల డెబ్బై మూడు మంది బాధితులున్నారు అటు జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా నూట ఎనభై నాలుగు కరోనా కేసులు నమోదవుగా మేడ్చల్ జిల్లాలో అరవై ఒకటి నిజామాబాద్లో నలభై ఎనిమిది రంగారెడ్డిలో నలభై ఐదు కేసులు వచ్చినట్టు ప్రకటించింది రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి తాజాగా మరో ఆరు వందల ఎనభై నాలుగు కరోనా కేసులు నమోదవగా మూడు మరణాలు సంభవించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది కరోనా నుంచి మరో మూడు వందల తొంభై నాలుగు మంది బాధితులు కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు యాక్టివ్ కేసులున్నాయి ప్రస్తుతం హోం ఐసోలేషన్లో పద్దెనిమిది వందల డెబ్బై మూడు మంది బాధితులున్నారు అటు జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా నూట ఎనభై నాలుగు కరోనా కేసులు నమోదవగా మేడ్చల్ జిల్లాలో అరవై ఒకటి నిజామాబాద్ లో నలభై ఎనిమిది రంగారెడ్డిలో నలభై ఐదు కేసులు వచ్చినట్టు ప్రకటించింది ఢిల్లీ గాంధీనగర్లోని వస్త్ర పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది పెద్ద ఎత్తున వస్త్ర సామాగ్రి మంటల్లో కాలిపోయింది అగ్నికీలలు ఎగిసిపడుతుండగా దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా విస్తరించింది ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెస్తున్నారు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు వెండితెర మీద నుంచి రాజకీయ రంగంలో కడుగుపెట్టి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన నటుడు కమల్ హాసన్ తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్న కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గం ఫలితంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది తమిళనాడులో ప్రధాన పార్టీలైన డిఎంకే అన్నా డీఎంకే పోటీలో లేకపోవడం ఇక్కడ కమల్కు కలిసి వస్తుండగా ఆయన విజయం ఖాయమని కమల్ అభిమానులు ధీమాగా ఉన్నారు సినీ నటుడుగా తన చరిష్మా కూడా కలిసి వస్తుందని కమల్ హాసన్ విశ్వాసంతో ఉన్నారు తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా రాష్ట్రమంతా ప్రచారంలో నిమగ్నమైన మక్కల్ నీతి అధినేత కమల్ హాసన్ తాను పోటీ చేస్తున్న కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి సారించారు తన రాజకీయ ప్రస్థానానికి నాందిగా భావిస్తున్న ఈ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా కమల్ పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు కమల్ కు ఈ నియోజకవర్గంలో పలు సానుకూలతలు విజయానికి కలిసి వస్తాయని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ప్రత్యక్షంగా అన్నాడీఎంకే డిఎంకే అభ్యర్థులు బరిలో లేరు అన్నా కూటమి నుంచి భాజపా అభ్యర్థిగా వానతి శ్రీనివాస్ డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మయూరా జయకుమార్ బరిలో ఉన్నారు ఈ నేపథ్యంలో కమల్ విజయం సాధించడం ఖాయమని మక్కల్ నీతి మయం వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి గత లోక్సభ ఎన్నికల్లోనూ కమల్ పార్టీ అభ్యర్థికి ఇక్కడ లక్ష నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు సమత్వ మక్కల్ కక్ష ఇండియా జననాయక కక్షీ పార్టీలతో పొత్తు తమకు లాభిస్తుందని ఎంఎన్ఎం భావిస్తోంది కమల్ ప్రచారంలో యువత భారీగా పాల్గొనడం మరికొందరు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తుండటంతో మక్కల్ నిధి మయం కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గంలో గెలుపుపై ధీమగా ఉంది కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గంలో గెలుపు కోసం అన్నాడీఎంకే డీఎంకే కూటమి అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఇక్కడ పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారి కావడంతో వారికి ఇక్కడ సానుభూతి ఉంది అన్నాడీఎంకే కూటమి నుంచి భాజపా అభ్యర్థిగా ఉన్న వానతి శ్రీనివాసన్ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు గతంలో రెండు సార్లు ఈ నియోజకవర్గంలో అన్నాడీఎంకే డీఎంకే గెలిచిందని ఈసారి కూడా అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తనను విజయం వరిస్తుందని వానతి ధీమా వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు లేకుండా భాజపా తరపున ఒంటరిగా పోటీ చేసిన వానతి ముప్పై మూడు వేల ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు ఈసారి అన్నాడీఎంకే కూటమి తరపున బరిలో ఉండడం తమకు కలిసి వస్తుందని భాజపా అంచనా వేస్తోంది అయితే ఈ స్థానాన్ని భాజపాకు కేటాయించడం అన్నా డీఎంకే శ్రేణులకు రుచించడం లేదు వానతి కు అన్నా డీఎంకే నుంచి కొన్ని చోట్ల సహకారం అందడం లేదు డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత మయూరా జయకుమార్ బరిలో ఉన్నారు ఆయన ప్రచారం భిన్నంగా సాగుతోంది ప్రార్థనాలయాలు ముఖ్య కూడళ్లలో మయూరా ప్రచారం చేస్తున్నారు పలువురు నేతలతో కలిసి ముఖ్య కూడళ్లు చర్చిలు దేవాలయాల ముందు నిల్చొని ఓట్లు అడుగుతున్నారు గత ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి పోటీ చేసి ఆయన ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఒక్క శాతం ఓట్లు సాధించారు ఈసారి డీఎంకే కూటమి బలంతో తన విజయం ఖాయమైందని మయూర తెలిపారు రెండు వేల ఏడులో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో కోయంబత్తూర్ దక్షిణం ఏర్పడింది కోయంబత్తూర్ జిల్లాలోని చిన్నదైన ఈ నియోజకవర్గంలో రెండు లక్షల యాభై రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు పెళ్లిళ్లు శుభకార్యాలు చేసుకునేందుకు ఫంక్షన్ హాల్ను వెతుక్కోవాల్సిన అవసరం లేదు దగ్గరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంప్రదించండి అంటోంది ఇంటర్ విద్యాశాఖ నిర్దేశించిన అద్దె చెల్లిస్తే ఆట స్థలం ఆడిటోరియాలను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తోంది అంతేకాక ప్రహారీ పొడవునా వ్యాపార సంస్థల ప్రచారానికి హోర్డింగ్లు ఏర్పాటు చేసుకోవచ్చని అంటోంది తద్వారా కళాశాలలకు అంతర్గతంగా నిధులు సమకూరుతాయని భావిస్తోంది కళాశాలల నిర్వహణకు ప్రభుత్వమిచ్చే నిధులు అరకొరగా ఉంటున్నాయి ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంటర్ విద్యాశాఖకు ప్రభుత్వం బడ్జెట్లో ఐదు వందల పన్నెండు కోట్లు కేటాయించింది అందులో అధ్యాపకులు బోధనేతర సిబ్బందికి జీతబత్యాలు పోను నిర్వహణ ఖర్చులు పథక వ్యయానికి మిగిలేది నలభై తొమ్మిది కోట్లే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల నాలుగు ప్రభుత్వ కళాశాలలుంటే సగటున ఒక్కో కళాశాలకు ఏడాది పొడవున ఖర్చుకు దక్కేది ఒకటి పాయింట్ రెండు కోట్లే కళాశాల విద్యుత్ ఫోన్ బిల్లులను ప్రతి మూడు నెలలకోసారి ఇంటర్ విద్యాశాఖ ఇస్తోంది చాక్వీసులు డస్టర్లు ఇతరత్ర కార్యాలయ పనుల నిర్వహణ నిధులు ఇవ్వకపోవడంతో ఆ ఖర్చు దాదాపు పదివేల వరకు భరించవలసి వస్తోందని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్వహించిన సమీక్షలో పలువురు ఇంటర్ విద్యాశాఖ అధికారులు కళాశాలలకు నిధులు లేవని మొరపెట్టుకున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆధారపడకుండా అంతర్గతంగా నిధులను పెంచుకోవాలని తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ నిర్ణయించారు కళాశాలల అభివృద్ధికి వాటిని సమర్థవంతంగా నడిపేందుకు నిధుల అవసరం ఎంతో ఉంది కాబట్టి విద్యాసంస్థలకున్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది అందుకోసం పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకునే స్థానికులకు ఆటస్థలాలు ఆడిటోరియాలను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది కళాశాలల ప్రహరీలకు పొడవునా వ్యాపార సంస్థల ప్రచారానికి హోర్డింగ్ల ఏర్పాటుకు అనుమతించాలని భావించింది కళాశాలలకు మిగులు స్థలముంటే వ్యాపార సముదాయాలు నిర్మించాలని యోచిస్తున్నారు కళాశాల ప్రాంగణాన్ని లేదా ఆడిటోరియాన్ని ఒకరోజు అద్దెకు ఇచ్చే అధికారాన్ని ప్రిన్సిపల్కు ఇచ్చారు రోజుల వరకైతే జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి అంతకంటే ఎక్కువ రోజులైతే కమిషనర్ అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది కళాశాలను పనిచేయని సమయంలోనే అద్దెకు ఇవ్వాలి హోర్డింగ్లు షాపులను వార్షిక పద్ధతిన టెండర్లు వేలం ద్వారా మాత్రమే అద్దెకివ్వాలని పలు నిబంధనలను జారీ చేసింది తలనీలాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా నిందిస్తున్నారని అదనపు ధర్మారెడ్డి అన్నారు మిజోరంలో పోలీసులు నమోదు చేసిన కేసులో పేరే లేదని స్పష్టం చేశారు అత్యంత పారదర్శకంగా ఈ వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తామని దీనిపై అసత్య ప్రచారం తగ్గదని తెలిపారు ఈ భక్తులు స్వామివారికి సమర్పించినటువంటి పైన సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ఇదేదో ఇక్కడే కాంప్రమైజ్ అయ్యి తలనీలాలు వేరే వేరే వాళ్ళకి ఇచ్చినట్టు చిత్రీకరిస్తున్నారు ఇదంతా కూడా తప్పు అని చెప్పేసి రుజువులతో సహా మీ ముందు పెట్టాలని చెప్పేసి మిజోరాంలో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు సీజర్ అయినటువంటి తలనీల రిపోర్ట్ ఇది ఎక్కడ కూడా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిందని గాని లేకపోతే సౌత్ ఇండియా నుంచి వచ్చిందని గాని ఒక సెంటెన్స్ గాని ఒక వర్డ్ గాని ఈ సీజర్ రిపోర్ట్ లో లేదు పద్దెనిమిది లక్షల పదిహేడు వేల ఎనభై తొమ్మిది రూపాయల అప్రాక్సిమేట్ విలువ గల అన్ప్రాసెస్డ్ హెయిర్ అంటే హెయిర్ ను ప్రాసెస్ చేయలేదు అంటే యాజ్ ఈస్ వేర్ ఈజ్ బేసిస్ అనమాట తిరుమలలో అన్ప్రాసెస్డ్ హెయిర్ ను మనం తిరుమలలో కలెక్ట్ చేసుకుని తిరుపతికి తరలించి అక్కడ మనం ప్రాసెస్ చేసి ప్రాసెస్ చేసినటువంటి దాన్ని ఫైవ్ గ్రేడేట్స్ గా చేసి ఆ గ్రేడేట్ దాన్ని మనం ఆప్షన్ చేస్తాం మరి ఎందుకు ఇటువంటి అభాండగా వేయడం అనేది ఎంత శోచనీయమో ఒకసారి ఆలోచించండి